హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇవాళ వీడియో ఏంటంటే మన నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా రఫుల్ హ్యాండ్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియో అన్నమాట అంటే శారీ బాగుంటుంది కానీ బ్లౌజ్ వచ్చేసి ఓల్డ్ మోడల్లా ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని మనం రీయూజ్ ఎలా చేయాలి అనేసి వీడియో చేస్తున్నాను అనమాట సో వీడియో చూస్తున్నారు కదా బ్లౌజ్ని నార్మల్ బ్లౌజ్ని సైడ్ స్టిచ్చెస్ వేసి తర్వాత స్టిచ్ చేస్తాను సో ఇది ఎలా స్టిచ్ చేస్తానని వీడియో చూడండి సో దానికోసం శారీ ఉంటుంది కదా శారీ మీ మ్యాచింగ్ కలర్ శారీ ఉంటుంది కదా ఆ శారీని తీసుకొని పళ్ళు పార్ట్ కాకుండా లాస్ట్ చివరిలో ఉంటుంది కదా ఆ పార్ట్ యూస్ చేస్తాను అనమాట హ్యాండ్స్కి రఫుల్ లాగా వేయడానికి సో శారీ అనేది పాడవదు అండ్ బ్లౌజ్ ట్రెండింగ్ అవుతుంది శారీని కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అది ఎలా అని చూపిస్తాను చూడండి పళ్ళు పార్ట్ కాకుండా లోపల వైపు ఉండే పార్ట్ని యూజ్ చేస్తున్నాను సో దానికోసం నేను 6 inches విడ్త్ తీసుకున్నాను ఓన్లీ 1 layer తీసుకున్నాను మీకు కావాలంటే 2 layers కూడా తీసుకోండి ఎందుకంటే నాకు సింగిల్ లేయర్ చాలా అనిపించింది అండ్ శారీ కూడా చిన్నది అవుతుందేమో అని డౌట్ ఉంది బట్ ఏం కాలేదు ఇంకా చాలా సన్నగా ఉన్న వరకు అయితే 2 layers కూడా తీసుకోవచ్చు ఏం పర్లేదు సో ఇది నేను కట్ చేసి పీకో చేసి పెట్టుకున్నాను అండ్ లావుగా ఉన్న వారికి కూడా సెట్ అవుతుంది ఏం పర్లేదు 6 inches కట్ చేసినంత మాత్రాన శారీ అనేది చిన్నగా ఏం అవ్వదు అండ్ హ్యాండ్స్ అనేది నేను హైట్ వచ్చేసి 6 inches తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 12 inches తీసుకున్నాను ఆర్మ్ డౌన్స్ వచ్చి 2.5 inches తీసుకున్నాను సో ఇలా నేను పీకో చేశాను కదా అది కింద వైపు చేయకుండా పైవైపు చేశాను అనమాట అంటే హ్యాండ్ స్టిచ్ చేసుకునే వైపు అనమాట షోల్డర్ సైడ్ చేశాను కింద వైపు కాకుండా సో కింద వైపు చేస్తే ఏమవుతుంది పీకో చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు అదే పైవైపు చేస్తే క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి మన కర్ల్స్ మంచిగా వస్తాయనేసి నేను అలా పైవైపు చేశాను సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు పైవైపు స్టిచ్ చేసిన కింద వైపు స్టిచ్ చేసిన సో దట్స్ వై అలా స్టిచ్ చేశాను సో ఇది కూడా ఒక టిప్ అనమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి కర్ల్స్ అనేవి మంచిగా వస్తుంది సో స్టిచ్ చేస్తున్నాను కదా స్ట్రైట్గా ఉన్న వైపు నేను షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తున్నాను సో వీడియో అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేను హ్యాండ్ అనేది విప్పలేదు జస్ట్ హ్యాండ్ పైవైపు నుంచి మాత్రమే స్టిచ్ చేస్తున్నాను సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అవసరం లేదు అనుకుంటే నచ్చలేదు అనుకుంటే స్టిచ్ విప్పేస్తే సరిపోతుందన్నమాట సో అలా స్టిచ్ చేశాను మళ్ళీ హ్యాండ్ విప్పి అదంతా చేస్తే మళ్ళీ అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ విప్పాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ ట్రెండ్ అనేది పోతుంది కదా అప్పుడు దాన్ని హ్యాండ్ స్టిచ్ ఓన్లీ రఫుల్స్ది స్టిచ్ ఉంటుంది కదా అది విప్పేస్తే సరిపోతుంది విప్పేసి సైడ్స్లో కట్ చేసుకుంటే అయిపోతుంది నార్మల్ బ్లౌజ్ లాగా అయిపోతుంది మళ్ళీ సో అందుకని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట హోప్ఫుల్లీ వీడియో నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని వీడియో చేశాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ నేను ఇచ్చే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి తప్పకుండా మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో సో చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి మీకు రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఓకే సో మిడిల్ పార్ట్ అనేది మనం ఆల్రెడీ స్లిట్ ఇచ్చుకున్నాం కదా సో దాన్ని నేను మిడిల్ పార్ట్ దగ్గర పెట్టి ఎన్ని కుచ్చులు వస్తాయో చూసి పెడుతున్నాను అనమాట సో ఇలా ప్లీట్స్ ఇవ్వడం వల్ల కొంచెం రఫుల్స్ అనేవి మనకి కర్ల్గా మంచిగా కనిపిస్తుంది సో అక్కడక్కడ నేను ప్లీట్స్ పెట్టాను అండ్ మీకు ఇంకా ఎక్కువ రఫుల్స్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే నేను ఓన్లీ సింగిల్ లేయర్ తీసుకున్నాను కదా అంటే ఒకే లెంత్లో 2 hands తీసుకున్నాను కదా మీరు ఒక లెంత్లో 1 hand తీసుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ ప్లీట్స్ వస్తాయి ఎక్కువ రఫుల్ మంచిగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో నాకు నార్మల్గా ఉంటే చాలా అనిపించింది అందుకని నేను ఒకే లెంత్లో 2 hands తీసుకున్నాను అంటే ఇప్పుడు 11 inches 11.5 తీసుకున్నాం కదా
11.5 కాకుండా మనం 22 inches అంటే 23 inches వస్తుంది టోటల్ హైట్. ఆ 23 inches తీసుకుంటే ఇంకా ఎక్కువ రఫల్స్ వచ్చి ఎక్కువ లేయర్స్ ఎక్కువ కర్లీగా గుబురుగా కనిపిస్తుంది అన్నమాట. సో నాకు ఇంత చాలు, నార్మల్గా ఉంటే చాలు అనేసి నేను ఇలా తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా 1 stitch వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను ఓన్లీ 1 stitch వేసుకున్నాను ఎందుకంటే అవసరం లేనప్పుడు మళ్ళీ తీసుకోవడానికి అనేసి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అవుట్పుట్ ఎంత బాగా చూడండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ థాట్ వచ్చినప్పుడు ఇంత బాగా వస్తుందా అనుకోలేదు. తర్వాత నాకు సాటిస్ఫై అయ్యాను అన్నమాట, చాలా బాగా వచ్చింది, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇలానే 2 hands కూడా స్టిచ్ చేసుకొని సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ అలాంటి వీడియోస్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.